ఇక కాకినాడ జిల్లాలో ఏలేరు దూకుడు కాస్త తగ్గుతోంది. ఎగువన వర్షాలు తగ్గడంతో వరద కూడా తగ్గింది. ఏలేరు జలాశయం పూర్తి స్థాయి సామర్థ్యం 24.11 టీఎంసీలు కాగా ప్రస్తుతం 23.76 టీఎంసీలకు చేరుకుంది. 5 గేట్లు ఎత్తి 27,000 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఏలేరు కాలువకి గతంలో ఎప్పుడూ లేనంత వరద వచ్చిపడింది. అల్లూరు జిల్లాలో కురిసిన వర్షాలతో జడేరు మడేరు వాకుల నుంచి ఏలేరుకు భారీగా వరద వస్తోంది. ఇక ప్రభుత్వం ముందు జాగ్రత్తగా సహాయక బృందాలను కూడా సిద్ధం చేయడం జరిగింది. ఏలేరుకి ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు ఇప్పటికే చేరుకున్నాయి. వరద ఉధృతి మరింత పెరిగితే కనుక ముంపు గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు సిద్ధమవుతున్నారు అధికారులు. మరోవైపు బలహీనంగా ఉన్నటువంటి ఏటి గట్లకు పలుచోట్ల గంటలు పడ్డాయి. కాలనీలను సైతం వరద ముంచెత్తింది. కొన్ని ప్రాంతాల్లో గట్లపై నుంచి వరద పొంగి పొరుతోంది. దీంతో పొలాలు ముంపుకు గురవుతున్నాయి. రాజుపాలెం ఇప్పటికే జలదిగ్బంధంలో చిక్కుంది. ఏలేరు ప్రధాన కాలువకు భూపాలపట్నం వద్ద గండి పట్టడంతో పొలాల్లోకి నీరు చేరుతుంది. ముక్కోలు వంతెనపై 4 అడుగుల మేర నీరు ప్రవహించడంతో రాకపోకలు నిలిపేశారు. ఎస్ తిమ్మాపురం వద్ద గండి పడ్డంతో భూపాలపట్నం, శృంగరాయనిపాలెం గ్రామాల్లోకి నీరు చేరుతుంది. In the hills, up the street, down the valley, by the sea, palaces and high streets, countrysides and SCZs. We've been here, we've been there, Vekas been just everywhere. సామర్లకోట మండలం వికే రాయపురం వద్ద గట్టుకు ఇసుక బస్తాలు వేయగా గొల్లప్రోలు వద్ద జేసీబీతో గుర్రపు డెక్కను తొలగించారు. మళ్ళీ కొమ్ములు ఎత్తేసి